వేములవాడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో నేటి నుండి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానున్నట్లు వేములవాడ రూరల్ ఎంఆర్ఓ శ్రీనివాస్ తెలిపారు. మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మధ్యవర్తులు కాని దళారులను కాని నమ్మి మోసపోవద్దని ఆయన తెలిపారు. ప్రారంభించినటువంటి ఈ ధరణి పోర్టల్ ద్వారా అంటే వ్యవసాయ భూముల నుండి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఒకే దగ్గర జరిగేది ఈరోజు ప్రారంభమైంది. గౌరవ సీఎం గారు గత 2-3 రోజుల క్రితం ఆల్రెడీ ప్రారంభించారు. ఈరోజు మన మండలిలో వేములవాడ రూరల్ మండలిలో ప్రారంభం జరిగింది. దీని ద్వారా అంటే యాక్చువల్గా అంటే ఇది ప్రజలకు అత్యంత ఉపయోగకరమైనటువంటిది. ఇటువంటి ఈ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ రెండు ఒకటే దగ్గర అయితే ఇంత ముందు రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అయితుండే, తదుపరి ఏంటంటే ఆ మ్యూటేషన్ కొరకు మళ్ళీ మీ సేవ ద్వారా అప్లై చేసుకొని దరఖాస్తు చేసుకొని మన దగ్గరికి వచ్చేవాళ్ళు. సో మళ్ళీ అప్పుడు మనం నోటీస్ ఒకటి ఇస్తూ సాక్షుల యొక్క ఆధార్ కార్డును కూడా తీసుకొని రావాలి. సో ఇవన్నీ తీసుకొని వచ్చి అంటే ఆ నిర్దిష్ట సమయానికి ఏదైతే స్లాట్ మీరు బుక్ చేసుకుంటారో ఆ సమయానికి ఆ డేట్కు మీరు తీసుకొని వస్తే ఇక్కడ ఆ సంబంధిత టైం అంటే సంబంధిత రోజున మీరు ఇక్కడ అందరూ హాజరైనట్టయితే జస్ట్ అంటే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సైమల్టేనియస్గా దాన్ని మ్యూటేషన్ కూడా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో దీంట్లో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా దీని కొరకు మధ్యవర్తుల్ని కానీ దళారులు కానీ ఎవరిని ఆశ్రయించవద్దు, దయచేసి ఒక విజ్ఞప్తి. ఎందుకంటే ప్రభుత్వం మీ కొరకు, రైతుల కొరకు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్కు, మ్యూటేషన్ కొరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం. దళారులను ఎవరు కూడా దయచేసి ఆశ్రయించవద్దు. అయితే మరొక విషయం ఏంటంటే ఈరోజు యాక్చువల్గా ఈరోజు స్లాట్లో అంటే ఈరోజు మనకు స్లాట్లో మూడు స్లాట్లు బుక్ చేసుకున్నారు. మూడు స్లాట్లలో రెండు గిఫ్ట్ ఉన్నాయి, ఒకటి సేల్ ఉంది. వాటిది కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రక్రియ పూర్తి